టోల్ ప్లాజా నిర్మాణ పనులను ఆపే విషయమై వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీస్ చైర్మన్ విజయసాయిరెడ్డిలతో రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం జరిగిందని రూరల్ నియోజకవర్గం వైసీపీ అధికార ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. అయితే గత 10 రోజుల నుంచి టోల్ ప్లాజా పనులు జరుగుతుంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? మరి ఉంటే ఆ పనులను ఎందుకు ఆపలేదని సూటిగా ప్రశ్నించారు. అవసరానికి తగ్గట్టు ఏ విధంగా కావాలో ఆ విధంగా మాటలు మార్చి మీలాగా బురిడి కొట్టించేటువంటి మనస్తత్వం ఆదాల ప్రభాకర్ రెడ్డిదని సెటర్లు వేశారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బహిష్కరించినటువంటి శాసనసభ్యులు కోటమరెడ్డి సీదరెడ్డి గారు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు పార్లమెంట్ సభ్యులైన ఆదాల ప్రభాకర్ గారి గురించి చిలక పలుకులు పలుకుతున్నాడు, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటి అనేక కామెంట్స్ చేయడం జరిగింది. ఈ జిల్లా రాజకీయాలలో ఒక పెద్ద తరహా రాజకీయ నాయకుడిగా చిల్లర చేష్టలు చిలక పలుకులు పలికేటువంటి సంస్కృతి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది కాదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ప్రెస్ మీట్ లో నేను ఈ టోల్ ప్లాజా ఆపేదానికోసంగా జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అయినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి నేషనల్ హైవే అథారిటీస్ చైర్మన్ గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారితో మాట్లాడి టోల్ ప్లాజా ఆపేదానికోసంగా మేము పనిచేసాం, టోల్ ప్లాజా ఆగినది అని చెప్పడం జరిగిన మాట వాస్తవమే. అయితే గతంలో అనేక సందర్భాలు ఇదే టోల్ ప్లాజాకు సంబంధించి కోటమరెడ్డి సీతారెడ్డి గారు టోల్ ప్లాజాను మేము ఆపేశాను, ఆగిపోయింది అని చెప్పిన మాటలు వాస్తవం కదా? అలాగే అనుకున్నాం, టోల్ ప్లాజా పనులు మొదలయ్యి 10 రోజులైంది. 10 రోజులు అయితే ఆ 10 రోజుల నుంచి ఇదే రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినటువంటి కోటమరెడ్డి సీతారెడ్డి గారు ఎందుకు ఆ టోల్ ప్లాజా పనుల దగ్గరకు వెళ్ళలేదు, ఆ పనులు ఎందుకు ఆపలేదు? 10 రోజుల తర్వాత మీరు టోల్ ప్లాజా పనులు ఆపడానికి మీరు ప్రయత్నించారంటే 10 రోజుల నుంచి మీకు టోల్ ప్లాజా యాజమాన్యమైనటువంటి విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ తోటి ఏమన్నా మాటలు జరిగాయా, లేక ఏదైనా లాలొచ్చి నడిచిందా, లేదా ఏదైనా ఒప్పందం కుదిరి ఆ ఒప్పందం సెట్ కాలేదా అనే మాట నేను అడగడం కాదు. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలు, రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు అందరూ చర్చించుకుంటున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి